ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న నూనె గింజల పంటల్లో వేరుశెనగ తర్వాతి స్థానం ఆక్రమించింది ప్రొద్దుతిరుగుడు ఖరీఫ్లో ప్రొద్దుతిరుగుడును ఆగస్టు మాసంలో విత్తుకుంటారు ప్రొద్దుతిరుగుడు సాగులో రకాల ఎంపిక పోషక యాజమాన్యం పట్ల మెలకువగా ఉండాల్సిన అవసరం ఉంటుంది లేనట్లయితే గింజలు ఏర్పడి దిగుబడి తగ్గిపోతుంది మేలైన యాజమాన్యంతో ఈ పంట నుంచి ఎకరాకు పదిహేను నుంచి పదహారు క్వింటాల్ల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది ప్రొద్దుతిరుగుడులో అధిక దిగుబడి కోసం సాగులో ఆది నుంచి చేపట్టాల్సిన యాజమాన్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం ప్రొద్దుతిరుగుడు సాగుకు నీటి వసతి ఉన్న ఇసుక నేలలు నల్లరేగడి ఒండ్రు నేలలు అనుకూలంగా ఉంటాయి నీరు నిలవని తటస్థ భూములు ఈ పంట సాగుకు అత్యంత అనుకూలం ప్రొద్దుతిరుగుడులో ఎన్నో రకాలు సంకర రకాలు అందుబాటులో ఉన్నాయి వాటిలో మోర్డన్ ఎనిమిది ఏపీఎస్హెచ్ పదకొండు బిఎస్హెచ్ ఒకటి కేబిఎస్హెచ్ ఒకటి ఎంఎస్ఎఫ్హెచ్ పదిహేడు అనుకూలంగా ఉంటాయి ఈ రకాలన్నీ దాదాపు ఎనభై ఐదు నుంచి వంద రోజుల్లోపే పంటకొస్తాయి మొక్కలు సుమారుగా నూట ఇరవై నుంచి నూట యాభై సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతాయి గింజల్లో నలభై ఒకటి నుంచి నలభై మూడు వరకు నూనె శాతం ఉంటుంది భూమిని నాలుగైదు సార్లు బాగా దున్ని మెత్తటి దుక్కి తయారు చేయాలి ఎకరాకు రెండు కిలోల విత్తనం సరిపోతుంది విత్తనాలను పన్నెండు గంటల పాటు నీటిలో నానబెట్టి తదుపరి పన్నెండు గంటల పాటు ఆరబెట్టాలి కిలో విత్తనానికి మూడు గ్రాముల థైరం లేదా క్యాప్టాన్ను కలిపి విత్తన శుద్ధి చేసిన అనంతరం మూడు గ్రాముల థయోమిథాక్సోమ్ లేదా ఐదు మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందును కలిపి శుద్ధి చేయాలి ప్రొద్దుతిరుగుడును తేలిక నేలల్లో సాగు చేసేటప్పుడు వరుసల మధ్య నలభై ఐదు సెంటీమీటర్లు మొక్కల మధ్య ఇరవై సెంటీమీటర్లు మధ్యస్థ నేలలైతే నలభై ఐదు బై ముప్పై సెంటీమీటర్లు అదే బరువు నేలల్లో అయితే అరవై బై ముప్పై సెంటీమీటర్ల దూరం ఉంచి విత్తుకోవాలి ఆఖరు దుక్కిలో ఎకరాకు మూడు నుంచి నాలుగు టన్నుల పసుల ఎరువు వేయాలి వర్షాధారపు పంటకు నత్రజన్ని ఇరవై నాలుగు కిలోలు ఎకరాకు వేయాలి ఇందులో పన్నెండు కిలోలు ఆఖరు దుక్కిలోనూ ముప్పై రోజుల తరువాత మిగిలిన పన్నెండు కిలోలు వేయాలి మొత్తం భాస్వరం అంటే ఇరవై నాలుగు కిలోలు పొటాష్ పన్నెండు కిలోలను ఆఖరు దుక్కిలో వేయాలి నూనె గింజల పంటకు గంధకం అవసరం ఉంటుంది కాబట్టి భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందించాల్సి ఉంటుంది ప్రొద్దుతిరుగుడులో తాలుగింజ రాకుండా పువ్వంతా నిండుగింజ రావాలంటే బోరాక్స్ అందించడం తప్పనిసరి పూ మొగ్గ దశలో బోరాక్స్ను రెండు గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ప్రొద్దుతిరుగుడు పైరుకు నేల స్వభావం వాతావరణాన్ని బట్టి నీరు పెట్టాల్సి ఉంటుంది ఎర్ర నేలల్లో ఎనిమిది నుంచి పది రోజుల వ్యవధిలోనూ నల్లరేగడి భూముల్లో పదిహేను రోజుల వ్యవధిలోనూ నీటి తడులు అందించాలి మొగ్గదశ పువ్వు వికసించే దశ గింజకట్టు దశల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్త పడాలి విత్తిన పది నుంచి పదిహేను రోజులకు కుదురుకు ఒక మొక్కను ఉంచి పైరును పలుచని చేయాలి కలుపు నివారణకు పెండిమిథాలిన్ ఒక లీటరు మందు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి గింజ విత్తిన నలభై ఎనిమిది గంటల్లోపు భూమిలో తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి పంట విత్తిన పదిహేను నుంచి ఇరవై రోజులు మొదలుకొని రెండు దఫాలుగా అంతరకృషి చేసుకోవాలి ప్రొద్దుతిరుగుడులో ప్రధాన సమస్య తాలుగేంజా తేనెటీగల ద్వారా పరపరాగ సంపర్కం జరుగుతుంది కాబట్టి పూతదశలో హానికర పురుగుమందులను పిచికారీ చేయకపోవటం మంచిది వీలైతే పొలంలో అక్కడక్కడ తేనె పెట్టెలు పెట్టుకోవాలి అలానే పువ్వు విచ్చుకున్న తరువాత ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్య మెత్తటి గుడ్డతోగాని దూదితోగాని పువ్వు మీద సవ్య దిశలో తేలిగ్గా రుద్దాలి ఇలా చేయటం వల్ల ఫలదీకరణ బాగా జరిగి పువ్వులో గింజలు బాగా నిండుతాయి ప్రొద్దుతిరుగుడులో ప్రధాన సమస్య నెక్రోసిస్ తెగులు దీన్నే మొవ్వుకుళ్ళు తెగులు అంటాం ఈ తెగులు ఆశించినప్పుడు ఆకులు ముడుచుకునిపోయి మొక్క గిడసారుతుంది పువ్వు సరిగా విచ్చుకోక మెలిక తిరిగి వంకర్లుగా మారిపోతుంది రసం పిల్చే పురుగులైన పురుగుల ద్వారా ఈ తెగులు త్వరితగతిన వ్యాప్తి చెందుతుంది కాబట్టి మొవ్వుకుళ్ళు తెగులును అరికట్టాలంటే తామర పురుగుల నివారణ తప్పనిసరి ఇందుకోసం పురుగుమందులతో తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి తామర పురుగుల నివారణకు ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలు లేకుండా చూడాలి చివరి అస్త్రంగా తామర పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ సున్నా పాయింట్ నాలుగు మిల్లీటర్లు లేదా థయోమిథాక్సోమ్ సున్నా పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి రెండుసార్లు పిచికారీ చేయాలి ప్రొద్దుతిరుగుడు పువ్వు వెనుక భాగం నిమ్మకాయ రంగులోకి మారిన తరువాత పూలను కోత చేయాలి కోసిన పూలను రెండు మూడు రోజుల పాటు ఆరనివ్వాలి నూర్పిడి యంత్రాలను ఉపయోగించి గింజలను నూర్పిడి చేసుకోవాలి గింజలో తేమ శాతం తొమ్మిది నుంచి పది వచ్చేంత వరకు ఎండబెట్టాలి దీనివల్ల గింజలు నాణ్యంగా ఉండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి